తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్ బాధ్యులని కఠినంగా శిక్షించాలని సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలని పదవి నుండి తొలగించాలని ఐటీ మినిస్టర్ కేటీఆర్ కి పత్రం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు। కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొండి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టి తన ఇంటికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకి బంధువులకి ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని ప్రభుత్వ నియమకాల్లో అక్రమాలకి పాల్పడి 30 లక్షల మంది యువతీ యువకుల జీవితాలను ఆగం చేశారని గ్రూప్ 1 పరీక్షకి సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ టీఎస్పీఎస్సీ స్కామ్ అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతుందని బీఆర్ఎస్ నేతల పిల్లలు బంధువులు వారి వద్ద పనిచేసే వాళ్ళని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై చేసినట్లు తెలుస్తుందని జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికి పైగా మెయిన్స్ కి అర్హత సాధించారని ఒక చిన్న గ్రామం నుంచే ఆరుగురు క్వాలిఫై అయ్యారని వీళ్ళంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరపాటే అని బీఆర్ఎస్ నేతల కొడుకులు బంధువులు వాళ్ళ వద్ద పనిచేసే వాళ్ళు కావడం వీళ్ళకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని అన్నారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోరి మసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ పార్లమెంట్ కన్వీనర్ బండారి ప్రసాద్ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ దయం భూపాల్ రెడ్డి జిల్లా పార్టీ నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రతినిధులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు సహా ఇన్ఛార్జీలు మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు టీఎస్పీఎస్ బాధితులు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వానికి నిరుద్యోగుల జీవితాలతో చెరగాటం ఆడుతుంది। మరి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివినటువంటి నిరుద్యోగులు ఇయాల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది। ఇయాల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైంది। అందుకనే కేటీఆర్ ని మంత్రివర్గం నుండి భర్తరప్ చేయాలని అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని రద్దు చేయాలని నిరుద్యోగ యువకులకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి 100 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది। మరి తప్పకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది। ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయినటువంటి విద్యావంతులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు। కాబట్టి నిరుద్యోగ యువకులకు ఒకటే పార్టీ పిలిపిస్తా ఉంది, ఈ ప్రభుత్వం పట్ల తిరగబడాలి తప్ప ఆత్మహత్యతో చేసుకోవద్దని కోరుతూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి తన తప్పులను దిద్దుకోవాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది।